हाय फ्रेंड्स वेलकम टू शिवा फार्मासिस्ट चैनल सो ई रोज मैं टॉपिक बेटनोवेट सी अने क्रीम गुजरात फ्रेंड्स बेटनोवेट सी नि चाला मंदी चर्म रोगाल्लो अंटे वाल्लकु गज्जि तामर लांटिदि वस्तुंदि कदा अप्पुडु इदि बेटनोवेट सी नि वाडुतू उंटारु सो मनम ई रोज असलु ई बेटनोवेट सी एला पनिचेस्तुंदि बेटनोवेट सी लो ए ड्रग्स उन्नायि अलागे असलु स्किन एलर्जी एंदुकु वस्तुंदि दुर्दल एंदुकु वस्तुंदि गज्जि एंदुकु वस्तुंदि अनेदि मनम ई रोज तेलुसुकुंदाम అనేక రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు మన శరీరం మీద పడ్డప్పుడు అవి శరీరం ద్వారా చర్మంలోకి చొచ్చుకొని వెళ్తాయి ఇలా చొచ్చుకొని వెళ్ళినప్పుడు శరీరం వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ని రెస్పాండ్ చేస్తుంది సో ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే ప్రోస్టాగ్లాండిన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రోస్టాగ్లాండిన్ మెదడుకు సంకేతాలు తెలపడం వల్ల మన అక్కడ గోకడం లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా గోకడం లాంటివి చేసినప్పుడు అక్కడ చర్మం రంగు మారిపోవడం తర్వాత గజ్జిలాగా మారడం తామరలాగా మారడం జరుగుతుంది సో అది తగ్గించాలంటే మనకి ఇప్పుడు రెండు రకాల ముఖ్యమైన మెడిసిన్స్ కావాల్సి ఉంటుంది ఒకటి ప్రోస్టాగ్లాండిన్ ఉత్పత్తి కాకుండా ఆపాలి అంటే రెడ్నెస్ని గజ్జి తామరం ఉంటుంది కదా దాన్ని మొత్తం తగ్గించడానికి ఒక మెడిసిన్ కావాల్సి ఉంటుంది అలాగే ఎక్కడైతే సూక్ష్మజీవులు ఉన్నాయో వైరస్లు కానీ లేకుంటే ఫంగస్లు కానీ ఉన్నాయో వాటిని తగ్గించడానికి వాటిని చంపేయడానికి కూడా ఒక మెడిసిన్ కావాల్సి ఉంటుంది అనమాట సో ఈ రెండు రకాల మెడిసిన్స్ని ఉన్నవి మనం ఒక క్రీమ్ లాగా చూసుకుని ఆ క్రీమ్ వాడుకుంటే మనకు తగ్గిపోతుంది అనమాట సో దానికోసం అయితే బెటనోవేట్ సి అనే క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ చాలామంది వాడుతూ ఉంటారు సో ఆ క్రీమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బెటనోవేట్ సి క్రీమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పైన సో బెటనోవేట్ సి ఇలా ఉంటుంది పైన మనకు బెటామిథజోన్ అండ్ క్లియోక్వినాల్ క్రీమ్ బీపీ అని పైన ఉంటుంది కింద బెటనోవేట్ సి అని బ్రాండ్ నేమ్ ఉంటుంది కింద స్కిన్ క్రీమ్ ఉంటుంది అంటే ఇది స్కిన్ కి మాత్రమే అప్లై చేయాలన్నమాట ఓన్లీ స్కిన్ కి మాత్రమే పైన చర్మాన్ని మాత్రమే అప్లై చేయాలి కళ్ళకు కానీ నోట్లోకి కానీ ముక్కులోకి కానీ అప్లై చేయకూడదు సో మనం దీని లోపల కనుక చూసుకున్నట్లయితే మనకు క్రీమ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ క్యాప్ ఉంటుంది తర్వాత వైట్ కలర్ ఇలాగే ఉంటుంది అనమాట సో మనం దీన్ని కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా దీన్ని ఓపెన్ చేసి చూడాలి సీల్ ఉన్నట్లయితేనే మనం దీన్ని తీసుకోవాలి సీల్ పోయింది అంటే తీసుకోకూడదు అనమాట సో మనం ఇప్పుడు దీంట్లో ఏ డ్రగ్స్ ఉన్నాయి అనేది చూసుకుందాం సో మనకు దీంట్లో ముఖ్యంగా రెండు రకాల డ్రగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో అది వచ్చేసి బెటామిథజోన్ తర్వాత క్లియోక్వినాల్ అనే రెండు రకాల డ్రగ్స్ ఉన్నాయి సో మరి బెటామిథజోన్ దేని పనిచేస్తుంది అంటే బెటామిథజోన్ అనేది ఒక స్టిరాయిడ్ లాగా పనిచేస్తుంది అనమాట సో మామూలుగా స్కిన్ మీద మనకు రెడ్నెస్ గా ఉంటుంది తర్వాత ఇచ్చింగ్ ఉంటుంది తర్వాత ఒకసారి వాపు ఉంటుంది కొంతమంది ఎర్రగా మరి పొడి వారినట్టు కూడా ఉంటుంది కదా సో ఇవన్నీ కలిగేసేవి ప్రోస్టాగ్లాండిన్స్ అనమాట ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఉత్పత్తి అయ్యి అవి మెదడుకు సంకేతాలు తెలపడం వల్లనే ఎర్రగా మారడం ఇచ్చింగ్ రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి కాకుండా ఆపాలంటే దానికి ఒక స్టిరాయిడ్ కావాలి ఆ స్టిరాయిడ్ ఇందులో ఉన్న బెటామిథజోన్ అనమాట ఈ బెటామిథజోన్ అప్లై చేయగానే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి కావు ఉత్పత్తి కాకుండా ఉండి దానివల్ల మెదడుకు సంకేతాలు చేరవు కాబట్టి ఇచ్చింగ్ అవ్వడం రెడ్నెస్ గా మారడం వాపు రావడం అనేది ఉండదు అనమాట దానివల్ల తగ్గిపోతుంది తర్వాత ఈ క్లియోక్వినాల్ వచ్చేసి ఇది యాంటీబయోటిక్ గా తర్వాత యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది మనకు ముఖ్యంగా ఎలర్జీ అనేది బ్యాక్టీరియాల ద్వారా లేకుంటే ఫంగస్ ద్వారా వస్తుంది సో వీటిని చంపాలన్నమాట వీటిని బ్యాక్టీరియాస్ని చంపడము ఈ ఫంగస్ ని చంపడం అనేది జరగాలి సో అలా జరిగితేనే మనకు అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ కానీ ఫంగల్ గ్రోత్ కానీ ఉండదు సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా గ్రోత్ ఫంగల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుందో పెరుగుతున్నప్పుడల్లా ఈ ఎలర్జీ దురద అనేది ఎక్కువ కావడము తర్వాత బయటకు మొత్తం వ్యాపించడం జరుగుతుంది కాబట్టి అది వ్యాపించకుండా ఉండాలంటే బ్యాక్టీరియా అక్కడ ఉన్న బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ కానీ చనిపోవాలి సో చనిపోవడం కోసము ఆ బ్యాక్టీరియాని చంపడానికి కోసము ఈ క్లియోక్వినాల్ అనేది పనిచేస్తుంది అనమాట ఇది మనకు యాంటీ బ్యాక్టీరియల్ గా తర్వాత యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది అనమాట సో ఇలా ఈ రెండు రకాలుగా ఈ బెటనోవేట్ సి అనేది పనిచేస్తుంది కాబట్టి బెటనోవేట్ సి ని చాలా మంది అయితే వాడుతూ ఉంటారు ముందు చెప్పుకున్నట్టుగా బెటనోవేట్ సి అనేది ఎగ్జిమాకు తర్వాత డెర్మిటైటిస్ కి తర్వాత సోరియాసిస్ లాంటి కొన్ని దానికి తర్వాత గజ్జి తామర లాంటివి ఉన్నాయి కదా మనం ముందు చెప్పుకున్నాం కదా సో వాటికైతే ఇది పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది అనమాట కొన్ని సార్లు ఈ క్రీమ్ వాడితే తగ్గిపోతుంది తగ్గినప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి టాబ్లెట్స్ కూడా వాడి ఇది కూడా వాడాల్సి ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ బెటనోవేట్ సి క్రీమ్ గురించి ఇలా అలాగే మరిన్ని ఇంకా హెల్త్ బిట్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.